విజయవాడలో రౌడీ షీటర్ కేటీఎం పండు ఆగడాలు పెరిగిపోయాయి. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరుణాలలో వీరు సీతాతో సంతోష్పై దాడికి పాల్పడింది పండు గ్యాంగ్. ఈ నెల 25న ఈ ఘటన జరిగింది. దీంతో సనత్ నగర్కి చెందిన కేటీఎం పండుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలో పలు కేసుల్లో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు పండు. పెనమలూరు పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. పటమట పోలీస్ స్టేషన్లో గ్యాంగ్ వార్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు పండు. దీంతో పాటు హత్య, హత్యాయత్నం, గంజాయి, దమ్మి కేసులున్నాయి. విజయవాడలో రౌడీ షీటర్ కేటీఎం పండు ఆగడాలు పెరిగిపోయాయి. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరుణాలలో బీరు సీసాతో సంతోష్పై దాడికి పాల్పడింది పండు గ్యాంగ్. ఈ నెల 25న ఈ ఘటన జరిగింది. దీంతో సనత్ నగర్కి చెందిన కేటీఎం పండుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, విజయవాడలో రౌడీ షీటర్ కేటీఎం పండుని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పండు ఆగడాలకు సంబంధించి గతంలో కూడా అనేక కేసులు కూడా విజయవాడ, అదేవిధంగా కృష్ణా జిల్లా పరిధిలో కూడా నమోదైన పరిస్థితి కూడా ఉంది. విజయవాడలో జరిగినటువంటి పడమటలో గ్యాంగ్ వారికి సంబంధించి కూడా కీలక నిందితుడిగా కూడా కేటీఎం పండు ఉన్నాడు. ఆ తర్వాత కూడా అనేక కేసులు కూడా అతని మీద నమోదైనప్పటికీ కూడా అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదని అయితే మనకి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తారీఖును కూడా ఉయ్యూరు తిరుణాలలో జరిగినటువంటి గొడవలో కూడా వీరు సీసాతో ఒక వ్యక్తి మీద దాడికి పాల్పడినట్టుగా కేటీఎం పండు గ్యాంగ్ పాల్పడినట్టుగా కూడా పోలీసులు విచారణలో గుర్తించారు. అంతకుముందు ఆటో నగర్ లో కూడా ఒక వ్యాపారం మీద దాడికి కూడా పాల్పడిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పండు ఆగడాలకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టి తాజా ఘటన మీద కూడా కేసు నమోదు చేసి అతనితో పాటు ఈ దాడుల్లో పాల్గొంటున్నటువంటి అతని గ్యాంగ్ లో ఉన్నటువంటి కొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. విజయవాడ పడమట్లో రౌడీ షీటు విజయవాడ పడమట్లో ఇతని కార్యకలాపాలు ఉండటంతో పాటుగా పెనమలూరులో కూడా రౌడీ షీట్గా కూడా ఉన్నట్టుగా పోలీసులు ఈ నేపథ్యంలో అతని మీద పూర్తి స్థాయిలో నిఘాను ముమ్మరం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. శ్రీకాంత్, రౌడీ షీటర్స్ మీద ఎప్పటికప్పుడు కూడా పోలీసులు నజర్ ఉంచుతారు. అయితే పండు మీద హత్య, హత్యాయత్నం, గంజాయి, దుమ్మి ఇలా చాలా కేసులు ఉన్నాయి కదా, సో దీని మీద చర్యలు తీసుకోలేదా గతంలో పోలీసులు? పోలీసులు ప్రతి కేసుకి సంబంధించి కూడా పండుని అదుపులోకి తీసుకోవటం, అరెస్ట్ చేయటం అనేది జరుగుతూనే ఉంటున్నాయి. అతన్ని ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నప్పటికీ కూడా అతని వైఖరి మాత్రం మారటం లేదు. పోలీసులు తీసుకుంటున్న చర్యల మీద ఒకవైపున అతని కుటుంబ సభ్యులు కోర్టులకు వెళ్లటంతో పాటుగా పోలీసుల్ని బెదిరించే విధంగా కొన్ని సోషల్ మీడియాలో అతని వర్గానికి సంబంధించిన వాళ్ళు కొన్ని వీడియోలను కూడా పోస్ట్ చేయడం ప్రస్తుతం వైరల్ గా కూడా మారిన పరిస్థితుంది. గతంలో గంజాయితో పాటుగా మారణాయుధాలతో కూడా అతను వెళ్తున్న పండును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతి కేసుకి సంబంధించి అతని గ్రూప్ లో ఉన్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసినప్పటికీ కూడా అతని కార్యకలాపాలు పూర్తి స్థాయిలో నియంత్రణలోకి రాలేదనే విషయం అయితే ఇప్పుడు తాజా ఘటనతో మరోసారి అయితే అర్థమవుతుంది. రేపు ఈ నేపథ్యంలో అతని మీద నగర బహిష్కరణ లేదా ఇతర చర్యలు తీసుకోవడానికి కూడా పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తాం. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సార్ శ్రీకాంత్.